ఇక బాలుకు కూడా మీనా మీద ప్రేమ కలుగుతుంది. తప్పు చేసిందన్న ఫీలింగ్ పోతుంది. ప్రభావతి కూడా మీనాని తిట్టడం మానేస్తుంది. ఇంతకన్నా వేరే ఇక ఆప్షన్ లేదు, నేను చేయవలసింది నేనే చేస్తాను అని సత్యమైతే మీనా దగ్గరికి వెళ్తాడు. మీనా దగ్గరికి వెళ్ళి, అమ్మ మీనా నేను చెప్పింది చెయ్యి అని అంటూ ఉంటాడు సత్యం. ఏంటి మావయ్య గారు ఏం చెయ్యాలి అని అంటూ ఉంటుంది మీనా. అయితే ఏం లేదమ్మా, నువ్వు వెళ్ళి రవిని శృతిని ఇంటికి తీసుకురా అని అనగానే, మావయ్య మన కుటుంబానికి ఇన్ని సమస్యలు తీసుకొచ్చిన వాళ్ళని ఇంటికి తీసుకురమ్మని ఎలా అనగలుగుతున్నారు, అందులోనూ నన్ను వెళ్ళి ఎందుకు ఇంటికి తీసుకురమ్మంటున్నారు, ఒకవేళ నేను ఇంటికి తీసుకొస్తే వాళ్ళని ఇక నా భర్తకి ఉన్న కాస్త నమ్మకం కూడా పోతుంది మావయ్య అని అంటూ ఉంటే, చెప్పింది నేనే కదమ్మా తీసుకురమ్మని, ఎందుకు నువ్వు అలా భయపడుతున్నావు, వెళ్ళు, వెళ్ళి రవిని శృతిని నేను ఇంటికి రమ్మనని చెప్పి నువ్వే వెళ్ళి తీసుకురా అని అంటూ ఉంటే, అప్పుడే సరే మావయ్య మీరు చెప్తున్నారు కాబట్టి నేను వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను, తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో మీరే ఆలోచించుకోండి అని అంటూ ఉంటుంది మీనా. అయితే ఇక మీనా అన్న మాటకి అప్పుడే సత్యం కూడా ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత మీనా రవి శృతి దగ్గరికి అయితే వెళ్తుంది. వదిన మీరా రెండో దిన అని రవి అంటూ ఉంటాడు. పద రవి ఇంటికి వెళ్దాం అని అనగానే, ఏంటదినా మీరు మమ్మల్ని ఇంటికి రమ్మని పిలుస్తున్నారా, వద్దదిన ఇప్పటికే మా వల్ల మీకు చాలా నష్టం జరిగింది, ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని మీరు ఇంటికి తీసుకువెళ్తే అన్నయ్య జన్మలో మిమ్మల్ని క్షమించడు అని అంటూ ఉంటాడు రవి. అప్పుడే ఇక శృతి కూడా, అవునక్క ఇప్పుడు వరకు జరిగింది చాలు, ఇక మా వల్ల నీ జీవితంలో ఎటువంటి నష్టం జరగకూడదు అని శృతి అయితే చెప్తూ ఉంటుంది. అసలు నాకు మటుకి నేను నిర్ణయం తీసుకున్నది కాదు ఇది, మావయ్య గారే మీ ఇద్దరిని ఇంటికి తీసుకురమ్మని చెప్పారు అని అంటూ ఉంటుంది మీనా. అయితే ఏంటది నాను చెప్పేది నిజమా అని అంటూ ఉంటాడు రవి. నిజమే రవి, లేకపోతే ఇంత జరిగిన తర్వాత నాకు నేనుగా మీ ఇద్దరిని తీసుకువెళ్ళడానికి ఎందుకు వస్తాను, మావయ్య మీ ఇద్దరిని తీసుకురమ్మని చెప్పారు, పదండి వెళ్దాం అని అంటూ ఉంటుంది మీనా. అయితే అప్పుడే ఇక రవి శృతి ఇద్దరు కూడా చాలా అంటే చాలా ఆనందపడుతూ ఉంటారు. ఇద్దరు కూడా ఇక ఇంటికి బయలుదేరుతారు. అప్పుడే ఇక రవి శృతి ఇద్దరు కూడా మీనాతో పాటు లోపలికైతే వస్తాడు వస్తారు. అప్పుడే రోహిణి అయితే, అత్తయ్య త్వరగా రండి అని అంటూ ఉంటుంది రోహిణి. ఏంటి మీనా ఇప్పటి వరకు ఇంట్లో జరిగిన గొడవలు సరిపోలేదా, మళ్ళీ వీళ్ళిద్దరిని ఎందుకు తీసుకొచ్చావు అని అంటూ ఉంటే, అప్పుడే ఇంకా మీనా మౌనంగా ఉంటుంది. ఈలోగా ప్రభావతి వస్తుంది. ప్రభావతి వచ్చి, ఏంటి నువ్వు చేసిన పని, వీళ్ళని ఎందుకు తీసుకొచ్చావే, ఇప్పుడు ఈ విషయం మీ మావయ్య గారికి తెలిస్తే ఏమన్నా ఉందా అని అంటూ కంగారు పడిపోతూ ఉంటుంది తనైతే ప్రభావతి. ఇక ప్రభావతి అలా కంగారు పడుతూ ఉంటే, అత్తయ్య మావయ్యని పిలవండి అని అంటూ ఉంటే, ఇప్పుడు ఆయన ఎందుకే ఆయన గదిలో ఉన్నారో, రే రవి వెళ్ళిపోండ్రా ఇక్కడి నుంచి, ఇప్పుడే మీ నాన్న కాస్త కోలుకొని నెమ్మదిగా ఉన్నారు, ఇప్పుడు మీరు వచ్చారంటే ఆయన అస్సలు కూడా ఓ సహించలేరు, వెళ్ళిపోండి అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇంతలో బాలు అయితే వస్తాడు. బాలు వచ్చి రవి శృతిని చూసి ఇక చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. చాలా కోపంతో రగిలిపోతూ, రే ఎందుకు వచ్చారా మీరు, అసలు ఎవరు రానిచ్చారు మిమ్మల్ని లోపలికి అని అంటూ ఉంటే, మీనానే తీసుకువచ్చింది బాలు అని చెప్తూ ఉంటుంది రోహిణి. సై ఎందుకే వాళ్ళని తీసుకువచ్చావు, అసలు వాళ్ళని తీసుకువచ్చే హక్కు నీకు ఎవడిచ్చాడు అని అంటూ ఉంటాడు బాలు. అయితే అసలు నిన్ను ఏం చెయ్యాలి అని మీనాని కొట్టబోతూ ఉండగా అప్పుడే సత్యం అక్కడికి వచ్చి, రే ఆగిరా ఎందుకురా మీనా మీద చేయి చేసుకుంటున్నావు నువ్వు అని అంటూ ఉంటాడు సత్యం. అది కాదు నాన్న, ఇది చేసిన పని చూడు, ఇప్పటి వరకు కూడా చేసింది సరిపోలేనట్టు మళ్ళీ వీళ్ళిద్దరిని వేసుకొని ఇంటికి వచ్చింది అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక సత్యమైతే, వాళ్ళిద్దరిని నేనే ఇంటికి రమ్మని పిలిచాను అని అంటూ ఉంటే, ఒక్కసారి ప్రభావతి బాలు అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటండి మీరు మాట్లాడేది అని అంటూ ఉంటుంది ప్రభావతి. అవునే నేనే వాళ్ళని ఇంటికి రమ్మని పిలిచికొని తీసుకురమ్మని మీనాని పంపించాను, ఎన్ని రోజులని వాళ్ళని దూరం పెడతాము,
పెద్దలు చేసిన పనులకి, పెద్దలు చేసిన తప్పులకి పిల్లలు శిక్ష అనుభవిస్తున్నారు, అందుకనే కరెక్ట్ కాదని రవి శృతి పెళ్లికి ఒప్పుకొని నేనే తీసుకురమ్మన్నాను అంటూ సత్యమైతే షాక్ ఇస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవారు.